చేయలేదు కదూ. వాచ్మెన్ అనుకున్నాను. వాడు ఏటీఎం లో కూడా వస్తుంటాడా? ఈ ఫ్లాట్స్ మొత్తంగా నాకు మగతోడు అతనే. డోంట్ వరీ, నేను వచ్చేసాగా. ఇంకా మొదలాడదామా? ఏంటది ఏరోబిక్స్? దానికి తలుపులు వేయడం ఎందుకు? వాచ్మెన్ వస్తాడేమో అని. యు నాటి, యు బ్యూటీ. జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్. ఎందుకు? ఇక ఆట మొదలెడదామా? ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే, ధారాళమైన పొగకి నాగార్జున సిమెంట్కి బిర్లా వైట్ సుందానికి కాదు, కూతురా గుండోడా. ఇంకెవరున్నారు మాత్రం వాళ్ళు? ఆ బాబు నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది? ఆ మాత్రం తెలియదా నీకు? తెలియకనే కదా మరి నేను ఫీజు కట్టి కాలేజీలో లెక్చరర్ గా జరిగింది. మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు గానీ ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి. అది మీరేనా సార్? ఒకసారి అడుగుతున్నా, నేను చెప్పింది అవన అబద్ధమా? వీడు కోతికి ఎక్కువ, చింపాంజీకి తక్కువ కాలేడు. ఆడతావు, పాడతావు, పరిగెడతావు. ఎక్కడికి పరిగెడతావా? పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది కదా, ఫైర్ మ్యాన్ కదా. వద్దు జోక్, అర్థం కాలే. మాకి 25,000 రూపాయలు ఇస్తావా లేదా? 25,000? ఇదిగో బ్రదరు, మన ఇద్దరం బాయ్ బాయ్ బ్రదర్స్. 6,000 కదా తీసుకుందే, నాటకం ఫ్లాప్ అవుతుంది నాకు మాత్రం తెలుసా. 25 అంటున్నావే, 6,000 అయితే. 6,000 రూపాయ చిన్న వయసులో తీసుకుంది, అది నీతో పాటు పెరిగి 25,000 అయింది. ఒక సంవత్సరం అంత పెరిగిందా? చేయగా, 6,000 రూపాయ ఇప్పుడు దేవు, 19,000 తర్వాత దేవు. 19,000? అరే 19,000. ఓ హిందీ, అది 19 లేదు, 6 లేదు, జేబులు ఖాళీ. ఎప్పుడు ఏమి ఇస్తావు భాయ్? ఇప్పుడు ఏమి ఇద్దాను రా. సింగిల్ టీ చెప్పరా? చెప్పు చెప్పు. సింగిల్ టీ వద్దు 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 వద్దు, అది వద్దు, మంటికి మంచిది కాదు. ఆ పాలు, మిరియాలు, మేగడ వేసి కలిపి, అది వద్దు, అది కూడా వద్దు. బిస్కెట్, మిల్క్ బికి, మిల్క్ బికి మంచిది, ఇది వద్దా. ఇంకేముందిరా? ఎన్ని చేపలు వచ్చాయి? ఎండు చేపలు, ఎండు చేపలు మెదడుకు భలే మంచిది. ఎవడ్రా వాడు ప్లేట్ తో వెజిటబుల్స్ విసిల్ వేసింది? సారీ భాయ్గాన్. ఏమిటి సారీ? నెత్తి మీద పడి ఉంటే వంకాయలు ఉల్లిపాయలు వేయడానికి వేరే చోటే దొరకలేదా నీకు? నేను కనుక సరిపోయింది, వేరే ఓ రౌడీ అయి ఉంటే మీ దుంప తెంపేసేవాడు. ఈసారి క్షమించేశాను. ఎడుకుంటాను వాడ. అయ్యో, ఆ
ఎవరది? ఓ దాసు, నువ్వా? ఎస్ సార్. పనిలో చేరావా? చేరాను సార్. ఏ యు నాతి. I love you. I love you. Amma! Ore nee love tagalayya. Idi love a? Dasu. Basu. Paper patra. Alage sir. Hey Dasu. Hindu paper. Alage sir. Hindu paper tembanadu. Nannu chadavamantademo. Idi vadu sir paper. Techchava? Techchar sir. Chimpu. నువ్వు సరిగ్గానే విన్నా చింపు. సార్ చింపు. అలాగే. ఇంకా చింపు. ఇంకా చింపు. చింపు. ఇంకా చింపు. ఇంతింతగా చింపు సార్. ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడు చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు, సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగి కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానవరా నీకు. గౌరాజు గారు ఎక్కడా? ఎవరమ్మను? ఆరు ఇలాకాలేండి. ఎంతటి రతి కూడవు తెలిసిరా తెలిసిరా. ఏంటలా ఆయన మీద పడ్డావు? కళ్ళు మసకేసి ఎట్టి? కాదు, ఆయనే మన పాసించరు అనుకున్నాను. ఓసినిస్తేగా దరగా, ఒళ్ళు ఖర్చు అయిపోగలదు. జాగ్రత్త మరి. స్వామరాజు గారికి ఆడ బావగారికి నీకు డిఫరెన్స్ తెలడం లేదు. స్వామరాజు కామరాజు ఎంతమందిని గుర్తెట్టుకోను? ఒక్క చోట నాలుగు రోజులు డ్యూటీ అయ్యవు. ఇంకా డబిలాగులు చెప్పక మరి. ఇదిగా వెళ్ళి పంజు. ఏమిటిది, నేను ఇక్కడ రావుదల్లే, మళ్ళీ ఎందుకు వచ్చావు? పొండి పండంటి కాపురం కారదని మిమ్మల్ని నమ్ముకుంటే ఇదా. నన్ను నమ్ముకోవడానికి నేనేమో తాళి కట్టానా? ఏంటా పోపాలు, నేనే రుమాలు కొట్టాను కాదు మడిసిని. తెలుసు తెలుసు, ఓసారి బుద్ధి గడ్డి తిన్నందుకు కట్టారుగా పాతికవేలు. నువ్వు చేసిన పాపానికి పాతికవేలే నేటి విలువ. కొన్నిటికి అగస్ట్రాగా ఖర్చు. కాంట్రాక్టరు నీకు ధర్మం కాదయ్యా, కొంప దోచావు. మీరంతా పొండి కలిచే ఊరకమయ్యా. ఏం మాట్లా, నీ కొంపంతా దోసెత్తు నువ్వు పొమ్మని దాకా ఉంటానేటి. నేనే పోయి ఇంకో పని చూసుకోను. ఇంకా ఏముందయ్యా నా దగ్గర ప్రాణాలు తప్ప? యాదవ ప్రాణాలు ఎవరికి కావాలయ్యా? అత్త నాకు మూడు అమ్ముతాను ప్రాణాలు. నాకు కావాల్సింది శ్రీ దేవుడు నగల్. నాకు తెలియదు మర్రు అంటే వినే. ఇల్లంతా గాలించారు, పెద్ద ఎక్కడ దాచాడు ఏమో జోగిన సంగతి. ఇదిగో నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా దేవుడు నగలు నా కాళ్ళ దగ్గర ఉండాలి, లేకపోతే ఊరు చేస్తే. మీరే వేస్తారా? మనం ఎందుకు వేస్తాం? ప్రీ కోర్టు వాళ్ళు వేస్తారు. ఎలాగే ఉంది, నిన్ను ఖర్చు రాయించి ఆ కూని ఆయన పేరు దమ్మేయించి ఆ పొట్టో కప్పులు దతపరిచేస్తే ఫినిష్. ఫీజు కొట్టేసింది పలుపులాగా, ఫేస్ ఏంటి అలాగైపోయింది? ఏమైంది? లవ్ ఫెయిలియర్ రా. అసలు నీకు లవర్ దొరకడం చాలా గొప్ప, దానికి లవ్ ఫెయిలియర్ ఒకటే? ఎప్పుడు జరిగిందంట? ఇవాళ ఉదయం రా. ఇవాళ ఉదయం లవ్ జరగటం, అప్పుడే ఫెయిలియర్ అయిపోవటం, వెరీ బ్యాడ్. ఒరే ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పారా? తప్పలేదు. ఆ అమ్మాయితోనే ఐ లవ్ యూ అని చెప్పడం తప్పారా? తప్పలేదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తప్పారా? లోలో నీకు తెలుసినంత కూడా ఆడికి తెలియలేదురా. ఎవరికా? ఆ అమ్మాయి మొగుడికి రా. నమస్కారం సార్. అసలు నిజమైన లవ్ ఫెయిలియర్ అర్థమంటుంది అసలు నీకు తెలీదు. సిన్సియర్ గా లవ్ చేయటం, సిన్సియర్ గా సినిమాకి తీసుకెళ్ళటం, సిన్సియర్ గా హోటల్ తీసుకెళ్ళటం, సిన్సియర్ గా పార్క్ తీసుకెళ్ళటం, అంతటితో వదిలేదు. కానీ లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చూసావు, అది రసాయన లవ్ ఫెయిలియర్. దాంతో మరగా చచ్చిపోయింది, డెడ్ ఓ పంచే. మంచి ఫిలాంథ్రపీని చూసి ఇప్పటి నుంచే లవ్ స్టార్ట్ చేయి. ఎల్ ఎల్రా నాన్న, ఎల్రా డిప్పకిని చచ్చినాడా.
బాబు రోమియో, ఎప్పుడు చూసినా అమ్మాయి మీద చెయ్యేసుకునే మాట్లాడుతుంటావు. ఇది నిజమైన లవ్వా లేకపోతే చెయ్యి తీస్తే ఇంకొకటి ఎవరితోనన్నా చిక్కుపుక్కు చిక్కుపుక్కు రేలేనా? కాదురా రే, నిజమైన రోమియో జూలియట్లు విడిపోయారేమో కానీ ఈ రోమియో జూలియట్లు విడిపోర్రా. షూర్ షూర్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ గ్యారంటీ గ్యారంటీరా? నాకు డౌటే పిచ్చోడు. ఎంతవరకు వచ్చింది? ఇంట్లో చెప్పాను రా, నాన్న ఒప్పుకోవడం లేదు. మరి ఏం చేస్తావు? మీ నాన్నగారు తెలియకుండా చేసుకుంటావా? ఏదైనా చదువు పూర్తి తీసుకోండి, పెళ్లి చేసుకున్న తర్వాత చదువు. చదువు మీద మనసు లేదు కదరా. అంటావా మరి అనుమానులు? పొద్దునే స్వీట్స్ పంచుతున్నారు, ఏం సార్ విశేషం? మా ఆవిడ తల్లి అయింది. ఓ కంగ్రాచులేషన్స్. తండ్రి అవు సార్, మనం ఏదో తప్పడిగామరా. ఏంట్రా గుండ్రంగా ఉంది, జాంకాయ? జాంకాయ గారు ఎర్రగా ఉంది కదా సార్. మైసూర్ బోండా? ఓహో, బోండాలో మైసూర్ పెట్టారనమాట, చాలా బాగుంది. ఇందులో మైసూర్ లేదురా? మైసూర్ లేదా? లేదు. ఇంత మోసం చేశారు. మైసూర్ లేదా? మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉందా? ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ ఉంది. మరి మైసూర్ బోండాలో మైసూర్ ఎక్కడరా? మైసూర్ లేదంట బాబోయ్. బోండాలో మైసూర్లు బెంగళూరులు పెట్టరు సార్. బోండాలో మైసూర్లు బెంగళూరులు పెట్టడానికి కుదరదు బాబు అన్నప్పుడు మైసూర్ బోండాలు ఎందుకన్నారు బాబు? మా మైసూర్ మాకు ఇచ్చే 5 నిమిషాలు నా మైసూర్ తెచ్చేసారు మేడం. అంతే మేడం, మేడం ఏదో కంట్రోల్ చేయాలంటే. ఏంటి కంట్రోల్ చేసేది నా వైరింగ్ మైసూర్ బోండాలు అని చెప్పి బోండాల్లో మైసూర్ లేకుండా ఇస్తారా నా వైరింగ్? నర్మలే మోసన్నారు, పల్లెటూరు గదాన్ని మీ ఇష్టం వచ్చింటే మోసం చేస్తారా? హోటల్ మొత్తం కొనేస్తాను రా, 5 మినిట్స్ లో కొనేస్తాను, చెక్ రాసి ఇస్తాను. చూడండి అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, అందరూ అక్కడికి వెళ్దాం. పదండి డాన్స్ ప్రోగ్రామ్? డాన్స్ ప్రోగ్రామ్? నువ్వు మైసూర్ మర్చిపోకరా. మా కౌరవుడికి నిజ జీవితంలో వేసే మరి నాటకంలో కూడా వచ్చింది. అబ్బా నీళ్ళేంటి ఇలాగైపోయినాయి, మరచం కిలమట్టేసినట్టుంది. గురుకుల సార్వభౌముండ సుక్షత్రియ సుయోధనుండ అనన్య సాహసోపేతుండ గదా యుద్ధ విద్య విశారదుండ గాంధారి సుతుండ బలరామ శిష్యుండ శతసోదర పరివేష్ఠితుండ సుయోధనుండ. ప్రభు, తమ దర్శనార్థం శ్రీకృష్ణుల వారు ఏం చేసి ఉన్నారు? ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. ఈ కపట నాటక సూత్రధారి ఇప్పుడెందుకు వస్తున్నట్టు చూతుముగాక. బాబుగారు సుయోధన. అయ్యో ఒరే ఉడాయ్, బాబుగారు అంటావేంటి? ఇక్కడ బాబుగారు అనాలి, బయటికి వెళ్ళక తంతడానికి తెలవదా? బాబుగారు దుర్యోధన. నాయనా సుయోధన, ఇక్కడ ఏమి జరుగుచున్నది? శ్రీకృష్ణుడు కపట నమస్కారములు పెట్టుచున్నాడు తండ్రి. బాబుగారు సుయోధన, నేను పాండవుల తరపున రాయబారమునకు వచ్చిన వాడను, వారి రాజ్యమును వారికి ఇచ్చిన తోహు. ఒరీ కృష్ణ, ఓ ఈ పాండవ పక్షపాతి, ఆలమందలకు కాపలా కాసిద్ది చాలక, పిరికి పందలైన పాండవులకు కొమ్ము కాస్తున్నావా? సమరము చేయమను, అర్ధరాజ్యమేలా పూర్తి రాజ్యమే ఇచ్చేదను. అయినతో కాచుకొనుము. చెల్లియో చెల్లకో, చెల్లియో చెల్లకో, తమకు చేసిన ఎక్కులు సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? ఈ యాదవుడు తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నాడు తండ్రి. ఓయి కృష్ణ, గతించిపోయిన విషయములేలా, అసలు విషయములకు రమ్ము. పాండవుడు వారికి మీరు చేసిన అన్యాయములకు కడుంగడు చింతించుతున్నారు. అలనాడు ద్రౌపది మమ్మల్ని చూసి పక్కున నవ్వినప్పుడు మేము చింతించలేదా? ఆ చింత కన్నా ఈ చింత ఎంత? ఏమందు శకుని మామ? అదేనండి, ఆ ద్రౌపది సీరను ఏ బాణలో ఏ సుడికించాలా, ఏ రేవులో ఉతకాలా అని ఆలోచిస్తున్నానండి. తమరు ఎంత బాధపడి ఉంటారు నని
ఓయి కృష్ణ కపట నాటక సూత్రధారి, నీ మాయ మాటలు కట్టిపెట్టి వచ్చిన దారిని వెడలిపు. బాబు గారు దుర్యోస్తన స్టడి, పాండవులకు కనీసము 5 ఊళ్ళెమ్ము ఏలా నిన్న 5 ఊళ్ళెమ్మని రే. ఏ ఏ ఊళ్ళు? ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, హైదరాబాదు, చెన్నై. కృష్ణ, ముఖ్యమైన 5 ఊళ్ళు మీకిచ్చిన చూ, మిగిలినవి మేమెక్కడ పెట్టుకోవాలి? సూది మన మోపినంత స్థలము కూడా ఇవ్వను. నీ దిక్కున చోటు చెప్పుకో పో. ఈ విషయమును చెప్పుటకు 3 దుర్యోధనులు అవసరమా? ఎరా ఉడైవర్లు, ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? సరిగ్గా డైలా చెప్పు గాడిద. ఎందుకో తెలియదు బాబుగారు, కళ్ళు తిరిగిపోతున్నాయి. క్షమించండి బాబుగారు, క్షమించండి. శ్రీకృష్ణుడు కళ్ళబేరంలోకి వచ్చినాడు తండ్రి. అయినతో యుద్ధము తప్పదా? అంతే, అదే ఖాయం చేసుకో. అయితే పద్యం తప్పదు. సుబ్బారాయుడు శృతి 4 రా. నీచమైన నాట్యము. అరే, జెండాపై కపిరాజు. వన్స్ మోర్ జెండా. వన్స్ మోర్ జం. వన్స్ మోర్ నరుయ. వాయం ధర్మరాజా, నువ్వు సత్యవంతుడి ప్రాణాలు తీసుకుపోయినంత మాత్రం చేత ఈ చింతామణి ఊరుకుంటదేటి? ఎరా దుబాయ్ బాబు, వీడికి ఏమైంది? ఇవాళ కళ్ళు తాగిన కోతిలా గెంతుతున్నాడు. అదే అర్థం కావట్లేదు బాబు. హోయ్ కృష్ణ, నీ మాటలు ముద్దు గొలుపుచున్నవి. నిన్ను ఆలింగనము చేసుకునే వల్ల నీ మనసు ఉవ్విళ్ళూరుచున్నది. రమ్ము దగ్గరకు రమ్ము. అబ్బా నే రాను, వస్తే రంధ్రాలు కందేలా గజెత్తి బాస్తారు. వై సత్యవంతుడా, ఇస్తే ఏమి ధర్మరాజు ప్రాణాలు, లేకపోతే 5 కరింపీడి కట్లి వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూశాం, వాడి మీద పడయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్. డేంజర్ అని చెప్పి డైనమోలో పెట్టేస్తావు. డైనమో కాదు, డైనమో. చేతులు ఏమలేదు వీడిని. ఆపండి మీ గోళ. ఏయ్ తీసుకెళ్ళవా. ఇచ్చే ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చోనీడు, వంగనీడు, ఊపిరి సడపనీడు. ఏ పొగ తినేస్తున్నాడు అనుకో. నేను ఊ అనుకుండా స్విచ్ చేసా, పుచ్చ తిరిగిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను ఊ అంటాను అప్పుడు స్విచ్. ఓహో, ఊ అంటాడా?